హైట్ వాళ్ళ ఎవరైతే వైజాగ్ ఆర్మీ ర్యాలీకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ర్యాలీ అనేది ఆగస్టు పద్నాలుగు తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అయితే కొంతమంది చాలామంది వచ్చేసి బ్రదర్ నా పద్నాలుగు తేదీ ఉంది నేను పద్నాలుగు తేదీ ర్యాలీ వెళ్ళాలా లేకుంటే పద్నాడో తేదీ వెళ్ళాలా అని ఈ విధంగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళ డేట్ అనేది చెప్పి ఈ కామెంట్స్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేనైతే స్పెషల్ వీడియో అయితే చేస్తా ఉన్నాను మీకు అడ్మిట్ కార్లు ఏ డేట్ మెన్షన్ చేశారు మీరు ఎప్పుడు వెళ్ళాలి ఏ టైంలో మీరు రిపోర్ట్ చేయాలని క్లారిఫై అయితే చేస్తాను వారితో పాటు డాక్యుమెంట్స్తో పాటు ఇంకా ఏమేమి తీసుకొని వెళ్ళాలి అని చెప్తాను ఇంకోటి వచ్చేసి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇది వ్యాక్సినేషన్ చేయించుకోలేదు బ్రదర్ నేను ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి ఇది వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకుని వెళ్ళాలా లేదా అనేది మంది డౌట్ అయితే అడుగుతున్నారు ఈ డౌట్స్ అన్ని కూడా అయితే క్లారిఫై చేస్తాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్మిట్ కాలేజ్ చెప్పినటువంటి డేట్ అండ్ టైంకి కంపల్సరీ రిపోర్టింగ్ చేయాలా అంటే ఆ రోజే వెళ్ళాలా లేకుంటే ముందు రోజు వెళ్ళాలనేది క్లారిఫై చేస్తాను ముందుకు వచ్చేసి మన వీడియో నీకు ఎవరైనా లైక్ చేయడం మాత్రం కంపల్సరీ అయితే లైక్ చేయండి వాటితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన వెళ్ళాలని అయితే యాక్టివేషన్ పెట్టుకోండి ఇంకోటి వచ్చేసి వైజాగ్ ఆర్మీ ర్యాలీకి అడ్మిట్ కార్డు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని కంపల్సరీ అయితే డౌన్లోడ్ చేసుకోండి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో అయితే స్పెషల్గా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అయితే ఉంది ఇంకోటి వచ్చేసి వైజాగ్ ఆర్మీ ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది కూడా ఒక స్పెషల్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఆ వీడియో చూసి మేము అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని అండ్ ర్యాలీకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వెళ్ళండి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే సరిపోతుందన్నమాట ఇక మెయిన్ టాపిక్ ఇది వెళ్దాం బ్రదర్ ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ది ఇక్కడ మన సబ్స్క్రైబర్కి వచ్చేసి ఆగస్ట్ ఇరవై మూడో తేదీ ర్యాలైతే ఉందన్నమాట జీరో జీరో త్రీ జీరో ఏఎం ఇక్కడ జీరో జీరో త్రీ జీరో ఏఎం అనేది టూవెల్వ్ థర్టీ అనమాట మార్నింగ్ అంటే మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ అయితే ఉంటుందా టువల్వ్ థర్టీ ఆ టైం అనమాట అయితే ఇతను రిపోర్టింగ్ చేయాల్సిన టైం వచ్చేసి ఇరవై మూడో తేదీ టువెల్వ్ థర్టీకి అయితే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇతను గ్రౌండ్ కార్కి ఎప్పుడు వెళ్ళాలి ఆగస్ట్ ఇరవై రెండో తేదీ ఈవినింగ్ ఫోర్ థర్టీ లేదా ఫైవ్ థర్టీకి కల్లా మీకు గ్రౌండ్ కార్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట మన సబ్స్క్రైబర్ ఈ పర్సన్ ఒకవేళ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇప్పుడు ఆగస్టు పద్నాలుగు తేదీ ఎవరికైతే ఉందో శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళకు ఉందనమాట శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆగస్టు పద్నాలుగు తేదీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆగస్టు పదిహేడో తేదీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ లేదా ఫోర్ థర్టీ అయితే మీరు గ్రౌండ్ కడకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు అనేది ప్లాన్ చేసుకొని మీరైతే ర్యాలీకి అయితే వెళ్ళండి ఒకవేళ ఆగస్టు పదహైదో తేదీ ర్యాలీ ఉందనుకోండి మీకు ఆగస్టు పద్నాలుగో తేదీ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ కల్లా మీరు గ్రౌండ్ కాడ ఉండేటట్టు చూసుకోండి మీరు ట్రావెలింగ్ కానీ లేదు లేదు నేను ర్యాలీ కంటే ఒక టూ డేస్ ముందే నేను వైజాగ్ వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటానే కానీ ఇంకా బెస్ట్ అనమాట ఎందుకంటే మీరు ట్రావెలింగ్ చేసి మీరు డైరెక్ట్గా ర్యాలీకి వెళ్ళే బదులు ఒక రెండు రోజులు మీరు వైజాగ్ వచ్చి అక్కడ స్టే చేసి అంటే రెస్ట్ తీసుకుంటే బాడీ అనేది కొద్దిగా ఫ్రీ అవుతుంది కాబట్టి మీకు ర్యాలీకి ఉన్నటువంటి డేట్కి మీరు ర్యాలీకి వెళ్తే అక్కడ రన్నింగ్ కొట్టడానికి బాగా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఆగస్టు పద్నాలుగు తేదీని ఎవరికైతే ర్యాలీ అయితే ఉందో వాళ్ళందరూ కూడా ఆగస్టు పద్మూడవ తేదీ అంటే ఈరోజు మీరు ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ కల్లా మీరు ఇందిరా ప్రదర్శిని స్టేడియం కడ ఉండేటట్టు అయితే చూసుకోండి అందరూ కూడా ఈ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ లేదా ఫైవ్ థర్టీ అయితే అక్కడ ఉంటారు మీకు మళ్ళీ గేట్ కాడనే పెట్టిన తర్వాత ఆర్మీ వాళ్ళు మిమ్మల్ని లోపలికి ఎప్పుడు అలో చేస్తారంటే రాత్రి పదకొండు పన్నెండు తర్వాత మిమ్మల్ని అయితే లోపల అలౌ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట మిమ్మల్ని లోపలికి అలౌ చేసేటప్పుడు మీకు హైట్ అనేది కొల్చడం అయితే జరుగుతుంది ఎంట్రెస్ గేట్ కడ ఆ హైట్ అనేది కంపల్సరీగా వాళ్ళు జీడీకి వన్ సెవెంటీ పెడతారా వన్ సిక్స్టీ ఎయిట్ పెడతారనేది మనకైతే తెలియదు బట్ ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పెడతారు వీళ్ళు బట్ ఎవరైతే హైట్ తక్కువ ఉన్నారనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు రెండు మూడు అడ్మిట్ కార్డు అయితే తీసుకుని వెళ్ళండి ఇంకోటి వచ్చేసి ఇక్కడ అడ్మిట్ కార్డు అయితే ఉంది కదా ఈ అడ్మిట్ కార్డు పక్కనే ఇక్కడ ఒక ఫోటో అతికించాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఫోటో అనేది మీరు ఏ ఫోటో అయినా అతికించవచ్చు బట్ మీరు ర్యాలీకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు అడ్మిట్ కార్డ్ అయితే ఒక రెండు మూడు అయితే తీసుకుని వెళ్ళండి ఎవరికైతే ఈ డౌట్ అయితే ఉందో అనుకుంటారో వాళ్ళందరికీ క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను మీ డౌట్ అనేది ఇక నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్తో పాటు ఇంకా ఏమీ తీసుకుని వెళ్ళాలి డాక్యుమెంట్స్ వచ్చేసి వేరే వేరే ఇంపార్టెంట్ అన్ని కూడా తీసుకుని వెళ్ళండి ఆ వీడియో చేశాను కదా ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి టీషర్టు అండ్ షార్ట్ అయితే తీసుకుని వెళ్ళండి ఎందుకంటే చాలా మంది జీన్స్ ప్యాంట్ అయితే వెళ్తూ ఉంటారు ర్యాలీకి ఈ విధంగా ఎవరైతే జీన్స్ వేసుకొని వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వేసుకొని వెళ్ళకండి మాక్సిమం వచ్చేసి మీరు టీషర్టు అండ్ షార్ట్ లేదంటే నైట్ ప్యాంట్ అయితే ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకొని వెళ్ళండి అంటే వేసుకొని వెళ్ళండి అనమాట ఎందుకంటే కొద్దిగా బాడీకి అయితే ఫ్రీగా ఉంటుంది వాటితో పాటు మీరు ర్యాలీలో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు కొద్దిగా బాగుంటుందన్నమాట కంఫర్టబుల్గా ఈ విధంగా అయితే మీరు అయితే తీసుకుని వెళ్ళండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ అయితే మీరైతే క్యారీ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మీరు వాటర్ తాగాలనిపిస్తే కదా మీకు మిమ్మల్ని పొదుముకులు అయితే పంపించారు వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఇక నెక్స్ట్ వచ్చేసి బనానాస్ బనానాస్ ఒక ఆరు కానీ తీసుకొని వెళ్ళండి లేదంటే డజన్ కానీ తీసుకొని వెళ్ళండి మీరు ఇంకోటి వచ్చేసి బ్రదర్ నైట్ పూట మీరు అంటే ఇప్పుడు ర్యాలీ పద్నాలుగో తేదీ ఉంది కదా పదమూడవ తేదీ నైట్ అనేది మీరు హెవీ ఫుడ్ అయితే తీసుకోకండి లైట్ ఫుడ్ అయితే తీసుకోండి మ్యాక్సిమం వచ్చేసి ఇడ్లీ లేదా చపాతీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక ఆయిల్ ఫుడ్ అయితే తీసుకోకండి చాలామంది వచ్చేసి బిర్యానీ లేకుంటే ఎగ్ రైస్ ఏ విధంగా తింటూ ఉంటారు అదైతే అవాయిడ్ అయితే చేయండి తీసుకోకండి ఇక నెక్స్ట్ ఇవన్నీ క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ అయితే కంపల్సరీ అయితే పెట్టుకోండి ఇంకోటి వచ్చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తడవకుండా అంటే వాన పడుతుంది కదా అంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి వానకు తడవకుండా మీరు డాక్యుమెంట్స్కి ఒక కవర్ అయితే పెట్టుకోండి అనమాట ఇక ఫైనల్గా వచ్చేసి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాలి అని ఇది ఎలా తీసుకుని వెళ్ళాలంటే ఇప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు వ్యాక్సినేషన్ అయితే చేసుకోండి దాన్ని ఆన్లైన్ చేసుకునే తర్వాత టూ డేస్ తర్వాత మీకు అయితే వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయితే వస్తుందని చెప్తా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగిందంట కాబట్టి మీరు కూడా ఇంకా ఎవరైనా వ్యాక్సినేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అయితే చేసుకుని దాన్ని ఆన్లైన్ అయితే చేయించుకోండి ఆన్లైన్ చేయించుకున్న తర్వాత ఒక టూ డేస్కో లేకుంటే ఈవినింగ్కో వస్తుంది అంటది కాబట్టి అప్పుడు తీసుకుని వెళ్ళండి వ్యాక్సిన్ సర్టిఫికేట్ బట్ ఇది నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు కాబట్టి తీసుకుని వెళ్ళాలనేది బట్ మీరైతే తీసుకుని వెళ్ళండి ఇంతే బ్రదర్ ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యి అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమిషన్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ